తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నా పేరు వచ్చేసి రాములమ్మ అండి. ఏం చేస్తుంటారు రాములమ్మ గారు? ప్రజెంట్ అయితే ముందు అయితే వర్క్ చేస్తాను, ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఏమో నర్సరీ, ఇంకొక అమ్మాయి ఏమో యూకేజీ. పర్లేదని బాగుంది జగన్ పరిపాలన. సో మా అత్తయ్య గారు పెన్షన్ తీసుకుంటారు. రీసెంట్ గానే మా తోటికోళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటుంది. ఇంటి దగ్గరికే వచ్చి మాకు రేషన్ ఇస్తారండి. అది వరకేటైతే లైన్లో వెళ్ళి నిలబడి తీసుకునేవాళ్ళం. సో గుడ్ అండి, బాగుంది. మరి ఇవే కాకుండా ఈ వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందండి? వాలంటరీ వ్యవస్థ బాగా పనిచేస్తుందండి. వాళ్ళు చెప్పింది ప్రతిదీ 1వ తారీఖు వచ్చిన వెంటనే ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇవ్వడం కానీ, ఇంకా ఏదైనా ఉంటే ప్రతిదీ ఇంటికి అప్డేట్ చేయడం విషయంలో కానీ బాగుందండి. వాలంటరీలు డబ్బులు తీసుకుని పనులు చేస్తున్నారు అంటున్నారు, అది ఎంతవరకు నిజమండి? మాకు తెలిసినంత వరకు ఏ వాలంటీర్ డబ్బులు అయితే తీసుకోలేదండి మా దగ్గర. వాళ్ళు నేనైనంత వరకు మేము ఒకవేళ అందుబాటు లేకపోయినా మన ఫోన్ కాల్స్ ద్వారైనా ఇది చేసుకోండి, అది అవ్వండి, ఇది చేయండి, ప్రతిదీ అయితే మాకైతే అప్డేట్ చేస్తారండి. ఎలా అయితే ఏం లేదండి మాకు తెలిసినంత వరకు. ఇంతకు ముందు చూసుకుంటే మనకి ఏదన్నా అంటే ఏదన్నా కావాలనుకుంటే, ఏదైనా సర్టిఫికెట్, క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఇలాంటి ఏదన్నా కావాలనుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్కో ఇలాంటి వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడేమో సచివాలయాలే వచ్చేసాయి. ఇది ఎలా అనిపిస్తుందండి మీకు? గుడ్ అండి. ఈ విషయంలో అయితే బాగా మెచ్చుకోవాలండి జగన్ గారిని. ఎందుకంటే మేము చదువుకున్న టైంలో ప్రతి దానికోసం చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామండి. చదువుకున్న టైంలో సర్టిఫికేట్ గురించి చాలా అంటే రిస్క్ చేసాం. అంటే మేము మా పేరెంట్స్ లేరు చిన్నప్పటి నుంచే. సో మేమేంటంటే అన్నిటికీ నేను మా తమ్ముడే ముందే వెళ్ళేవాళ్ళండి. ఇంకా నానమ్మ తాతయ్య వాళ్ళని ఇంటి దగ్గర వదిలేసి మేము అన్నిటికీ తిరిగాం. సో ఆ టైంలో మాకు సచివాలయం ఉంటే ఇలా వాలంటీర్స్ ఉండింటే బెటర్ అని అనిపించింది ఈ టైంలో. ఎందుకంటే ఆ టైంలో మాకు ఓన్లీ రెసిడెన్స్ స్కూల్లో మాత్రమే యూనిఫామ్. ఇప్పుడైతే బయట స్కూల్ కూడా యూనిఫాము, బ్యాగ్స్, షూస్, తర్వాత ప్రతిదీ అన్నీ అలౌ చేశారనమాట. అప్పుడు ఓన్లీ గురుకుల పాఠశాలకు మాత్రమే ఉండేది. సో ఇప్పుడు బెటర్ అనమాట. స్కూల్ పిల్లల విషయంలో అయితే చాలా వెరీ గుడ్ అండి. నేను చాలా మెచ్చుకుంటాను ఆ విషయంలో అయితే కన్నా. ఎందుకంటే బయట స్కూల్కి కూడా అన్నీ రావడం అనేది ముందు లేదు, ఇది ఇప్పుడే వచ్చింది అనమాట. నా 10th అయిపోయి కూడా ఇప్పటికి దగ్గర దగ్గర 13 ఇయర్స్ అయిపోయింది. అప్పుడు ఇలాంటివి ఏమీ లేవు, ఎవరికైనా చిన్న డ్రెస్ వాళ్ళు వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, ఈ షూస్ ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు. ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఖచ్చితంగా యూనిఫామ్లోనే రావాలి అని చెప్పేసి రూల్ కూడా పెట్టారంట. ఏంటంటే పనిష్ చేస్తారంట. అందరూ సమానమే అనేది ఇక్కడ బాగా తెలుస్తుందండి. అంటే ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. సో అలా లేకుండా, పేద ధనిక లేకుండా, సో ఎవరైనా కానీ అందరూ మా దృష్టిలో సమానం, ఈక్వల్ అని చెప్పడానికి నిదర్శనం స్కూల్ యూనిఫామ్ అనేది. సో అది మనకు తెలుసుకుంటే బాగా ఉండదు. ఎందుకంటే యూనిఫామే కాకుండా మరి అప్పట్లో అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే అసలు ఇంగ్లీష్ మీడియం, అమ్మ పిల్లలకి ఇంగ్లీష్ కావాలి, ఇంగ్లీష్ మీడియం ఉండదు అక్కడ, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే పిల్లలకి ఏమీ రాదు అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, దాన్ని ఎలా చూడొచ్చండి? బెటర్గా చూడొచ్చండి. ఎందుకంటే మేము చదువుకున్న టైంలో అంత తెలియనండి. నేను ఇప్పటికీ బాధపడుతున్నాను. ఎందుకంటే నేను చదువుకున్న టైంలో ఇంగ్లీష్ మీడియం ఉంటే చాలా బాగుండు. ఇప్పుడు మేము మాట్లాడలేకపోతున్నాం, మా పిల్లలు మాట్లాడగలుగుతున్నారు. సో మా ఇంటి దగ్గర పిల్లలు కూడా డిక్షనరీ కానివ్వండి, ట్యాబ్ కానివ్వండి, అన్నీ బాగా ఇస్తున్నారు. సో వాళ్ళకి అన్నిటికీ యూస్ అవుతున్నాయన్నమాట. కరోనా టైంలో కూడా బెస్ట్ అండి. అందరి పిల్లలు ఆ టైంలో కూడా చదివారు, రాశారు ఎగ్జామ్స్, అంటే అన్నిటికీ సపోర్ట్ చేయడం వల్లనే అండి. మరి కరోనా టైంలో మరి ఇక్కడ అన్నీ చూస్తే చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయండి, అందరూ పనులు చేసుకునే వాళ్ళే. అప్పుడు వాలంటీర్లు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ పట్టించుకున్నారండి వీళ్ళందరినీ? మేము ఉండే ఏరియాలో అయితే మమ్మల్ని పట్టించుకున్నారండి. ప్రతిదీ బియ్యం లేవు అనే బాధ లేకుండా బియ్యం అయితే నెలకి 2 సార్లు ఇచ్చేవాళ్ళు. సో మాకు కూరగాయలు కానీ నెలకి 1,000 రూపాయలు, ఆ టైంలో 1,000 రూపాయలు వేశారండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 1,000 రూపాయలు ఇచ్చారు, బియ్యం కానివ్వండి. సో ఆ టైంలో మనకు చుట్టూ ఉన్న నాయకుల ద్వారా కానీ వెజిటేబుల్స్, రైస్ అన్నీ అందేవండి. సో మాకైతే బెస్ట్గా అన్నిటినీ మాకు సజెషన్ ఇచ్చేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కానీ. సో మేము ఉండే ఏరియా ఇంతకుముందు వేరే ఏరియా, ఈ ఏరియాకి వచ్చినా కూడా బాగానే ఉంది. సో ప్రభుత్వంతో పోల్చుకుంటే అసలు ఈ ప్రభుత్వం మెరుగ్గా పనులు చేసినా వాళ్ళు చెప్పిన అన్నీ చేసిందంటారా ప్రజలకి? ఆ ప్రభుత్వంలో నేను అంతగా ఏమి గుర్తించలేదండి. ఎందుకంటే నేను లేను, నేను బయట వేరే అదర్ రాష్ట్రంలో ఉండి నేను జాబ్ వర్క్ చేసుకున్నాను. సో ఈ ప్రభుత్వంలో టైంలో నేను ఇక్కడే ఎక్కువ ఉన్నాను. సో నాకు ఈ ప్రభుత్వం నచ్చిందండి. ఏంటంటే అన్నీ బాగున్నాయి కానీ నా విషయంలో ఏంటంటే మేము మాది కడపండి, యాక్చువల్లీ ఇది కాదు. సో అక్కడ మాకేంటంటే గండికోట ప్రాజెక్ట్ కింద మా ఊరు అనేది ముప్ప ప్రాంతం కింద వెళ్ళిపోయింది. సో మాకు ఆ టైంలో డబ్బులు రాలేదు, మా పేరెంట్స్ లేరు, నానమ్మ నా తాతయ్య కింద ఉన్నాం. సో ఇప్పటికీ మాకైతే డబ్బులు రాలేదండి. ఈ ఒక్క విషయంలో నేను చాలా బాధపడ్డానండి. మిగతా మొత్తం విషయంలో అయితే బాగుందండి. ఎందుకంటే మేము ఇల్లు లేకుండా మేము ఎన్ని సంవత్సరాలు ఉన్నామంటే మాకే అర్థం కావట్లేదు.
నాకంటే మ్యారేజ్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన తప్ప ఇంకేం లేదు. ఈ ఒక్క విషయం తప్ప మిగతా అన్ని విషయంలో జగన్ ప్రభుత్వం బాగుందండి. నాకేంటంటే నష్టపరిహారం అనేది నాకు నా తమ్ముడికి మా అక్కకు రాలేదండి. ఊళ్ళో చాలా మందికి వచ్చేది కానీ చెప్పలేదా ఎన్ని చేసామంటే నా కాళ్ళ రిపేలా తిరిగానండి. ఇప్పటికి చెప్తున్నారు వస్తుంది వస్తుంది అంటున్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రమే నేను చాలా బాధపడ్డాను. మిగతా అన్ని విషయాల్లో జగన్ ప్రభుత్వం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా అన్ని రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా వస్తాయండి.